రాష్ట్రంలో జూన్ 3 నుంచి ప్రారంభమయ్యే పల్లె పట్టణ ప్రగతి కార్యక్రమాలను అధికారులు ప్రజాప్రతినిధులు విజయవంతం చేయాలని రాష్ట్ర ఫారెస్ట్ డెవలప్మెంట్ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి తూప్రాన్లో పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ సారథ్యంలో దేశంలోని అత్యధికంగా తెలంగాణ పల్లెలు స్వచ్ఛత అవార్డులను దక్కించుకున్నాయని తెలిపారు. తెలంగాణ గ్రామాలు పట్టణాలు దేశస్థాయిలో మరింత గుర్తింపు పొందాలంటే ప్రతి పల్లె పట్టణ ప్రాంతాల్లో ప్రజల భాగస్వామ్యం ఉండాలని ప్రతాప్ రెడ్డి తెలిపారు. ఇలా పల్లెలలో చెట్లు గ్రీనరీ పెరిగినా పట్టణంలో కూడా గ్రీనరీ పెరిగినా పట్టణంలో పరిశుభ్రత వచ్చినా కూడా ఇది పట్టణ ప్రగతి పల్లె ప్రగతి ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచనలో పుట్టుకొచ్చినటువంటిది పల్లె ప్రగతి పట్టణ ప్రగతి. ఇలా పల్లెలలో ప్రతి గ్రామానికి ఒక ట్రాక్టర్ ఇచ్చి పల్లెలలో ఉన్న తడి చెత్త పొడి చెత్త మనమే ఇంటికి వెళ్ళి ప్రభుత్వమే వాళ్ళ ఇంటి ముందుకు వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి చెత్తను తీసుకెళ్ళి దాన్ని మనం గ్రేవ్యార్డ్లో పెట్టుకొని ఎరువుగా మార్చుకొని జనుడుగా మార్చుకొని అది రైతులకు అందించే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చేసినటువంటి ప్రణాళిక. 3వ తారీఖు నాడు మన తెలంగాణ ప్రాంతంగా మొత్తం అన్ని గ్రామాలలో కూడా పట్టణ ప్రగతి, అదేవిధంగా మున్సిపాలిటీలలో పట్టణ ప్రగతి, పల్లెల్లో పల్లె ప్రగతి రెండు కార్యక్రమాన్ని మూకమ్మడిగా స్టార్ట్ చేసుకొని పల్లెలన్నీ శుభ్రంగా చేసుకోవాలి. వచ్చేది వర్షాకాలం, వర్షాకాలంలో కనుక చెత్త చెదారము దుమ్ము ధూళి ఉంటే వర్షానికి నీళ్లు కమ్మికొని గుంటలలో నీళ్లు నిలుచుకొని మరి దోమలు వచ్చి మలేరియా వచ్చి జ్వరాలు వచ్చి ఆరోగ్యాన్ని క్షీణించే విధంగా ఉంటుంది. కాబట్టి మన గ్రామాన్ని మనం శుభ్రం చేసుకోవాలి, మన పల్లెలను మనమే శుభ్రం చేసుకోవాలి, మన వార్డును మనమే శుభ్రం చేసుకోవాలి, మన ఇళ్ళను మనమే శుభ్రం చేసుకోవాలి, మన ఇంటి ముందున్నటువంటి ఆకిల్ని కూడా మనమే శుభ్రం చేసుకుంటే బాగుంటుంది. ప్రభుత్వం అంటే ఎవరో కాదు, మనమే ప్రభుత్వం, ప్రజలే ప్రభుత్వం, ఇది ప్రజాస్వామ్యం. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా ఆలోచించండి, పల్లె ప్రగతిలో పాల్గొనండి, పట్టణ ప్రగతిలో పాల్గొనండి. దేశంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పల్లెల మీద తీసుకున్నప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో 10కి 10 పల్లెలు మన సెలెక్ట్ అయినాయి. అంటే ప్రతి పల్లెలో కూడా ప్రకృతి వనం ఉంది, గ్రేవియార్డ్ ఉంది, డంప్ యార్డ్ ఉంది, మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నీళ్ళు వస్తున్నాయి, 24 గంటల కరెంట్ వస్తుంది, ఇన్ని ఆ గ్రామంలో చేస్తున్నాయి. కాబట్టి ఆ గ్రామం శుభ్రంగా ఉంది. ప్రతి మనిషి కూడా ఆలోచించాలి.